మాస్ టీవీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు తనదైన శైలిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తే తగిన గుర్తింపు పొందుతారని ఎంపీడీఓ ఆదినారాయణ తన పదవీ విరమణ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఎన్పీ కుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆదినారాయణను పదవీ విరమణ కార్యక్రమం మండల స్థాయి ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ ఆదినారాయణ కదిరి, తనకల్లు, నంబుల పూలకుంట మండలాల్లో తన ఉద్యోగరీత్యా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేవారు. దీంతో ఆయనకు కదిరి నియోజకవర్గ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను ఘనంగా పూలమాలలు, దుస్తులతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఈటే రాము పాల్గొని ఎంపీడీఓ ఆదినారాయణ నంబుల పూలకుంట మండల ప్రజలకు చేసిన సేవలపై మరువలేనిమని కొనియాడారు. పదవి విరమణ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది విజయవంతం చేశారు. ఎంపీపీ శ్రీ ఈటి రామ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస జగదీశ్వరి గారికి, గౌరవ ఎంపీడీ సభ్యులకు, సర్పంచులకు, అదేవిధంగా కార్యక్రమానికి చేసిన ఎంత దూరం, చాలా మా ఊరు చాలా దూరం, అక్కడ చేర్పించిన తర్వాత అక్కడ శ్రద్ధగా చదువుకోవడం, టెన్త్ క్లాస్ వరకు అక్కడ చదవడం, ఇంటర్మీడియట్ మళ్ళీ కదిగి రావడం, ఇంటర్మీడియట్లో మంచి మిత్రులు సంపాదించుకోవడం, అదేవిధంగా డిగ్రీ మళ్ళీ నేను గారు వీరితో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈరోజు జపాన్ ఉండడంతో రాలేకపోయాడు. ఆయన పేరు దొన్ని కూడ శివశంకర్ రెడ్డి గారు. చాలా మందికి తెలిసి ఉంటుంది, పెద్ద ఇండస్ట్రీస్ట్ ఆయన. ఆయన కూడా నా క్లాస్మేట్. ఎన్ని ఒడిదుడుకున్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, వీళ్ళతోనే నా సమస్యలు పంచుకోవడం, వాళ్ళతోనే సమస్యల పరిష్కారం కనుక్కోవడం, ముందుకెళ్ళడం. ఎన్నో సందర్భాల్లో నేను కొన్ని 2002 నుంచి 2014 వరకు అనేక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని నింపి మనకి జీవితంగా ముందు